In this ongoing conversation series with Chalapati Garu, I ask him a very important question that plagues a lot of us in our 20s and 30s because we have completely abused our neck and spinal region, one with our tech neck, which uh, it is basically just looking down at a particular uh, posture, peering down into our uh, monitors, whichever they may be, whether be it be a phone or a laptop or an iPad. Or um, we have all uh, driven bikes through our lives, and the conditions of the roads and the kind of shock that our spinal column has been taking, and as well, um, back pain, shoulder pain. ఆమ్ పెయి ఎక్స్టెన్సివ్ డ్రైవింగ్ సో ఐ ఆస్క్ మేనేజ్ దీస్ విత్ ద ప్రాక్టీస్ ఆఫ్ యోగా మనకి ప్రజెంట్ బ్యాక్ పెయిన్ రావడానికి నెక్ పెయిన్ రావడానికి కారణాలు మనకు వచ్చినటువంటి ఇప్పుడు ఈ సోఫాలు కానీ సోఫా సెట్లు కానివ్వండి మనం వేసుకునే బెడ్లు అండి ఈ పరుపులు ఈ పరుపులు ఎలా ఉన్నాయంటే స్పాంజ్ పరుపులు ఉన్నాయి స్ప్రింగ్ పరుపులు ఉన్నాయి స్ప్రింగ్ పరుపులు వెరీ డేంజరస్ ఇంకా ఎందుకంటే మనం పడుకున్నప్పుడు ఏమవుతుందంటే మన స్పైన్ ఆటోమేటిక్గా ఆ పరుపు ఎక్కడెక్కడైతే మెత్తగా ఉందో మన సీటు బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ డౌన్కి వెళ్తుంది మిడిల్లో అప్ వెళ్తుంది మళ్ళీ షోల్డర్ లెవెల్లో డౌన్కి వెళ్తుంది కాబట్టి ఈ విధంగా ఒక కరువు అనేది వచ్చేస్తుంది అంటే యాక్చువల్గా స్పైన్ చెప్పాలంటే స్ట్రైట్గా ఉండదు దానికి ఒక ఎస్ షేప్లో ఉంటుంది ఈ పరుపు మీద పడుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ దాదాపు సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ అలా పడుకుని పడుకుంటం వల్ల ఎక్కడెక్కడైతే వెయిట్ పడిందో అక్కడ అంతా కూడా డౌన్ అయిపోతుంది ఎక్కడైతే వెయిట్ పడలేదో అప్ అయిపోతుంది అక్కడ ఉన్నటువంటి బ్రాల్లో చేంజెస్ వస్తుంది కాబట్టి మనం పడుకునే పరుపు వలన మనకి నెక్ పెయిన్ కానివ్వండి బ్యాక్ పెయిన్ కానీ వస్తుంది అనమాట కాబట్టి మనం ఎలాంటి పరుపులు సెలెక్ట్ చేసుకోవాలంటే లిటిల్ బిట్ సాఫ్ట్ ఉండకూడదు అలాగని హార్డ్గా ఉండకూడదు అన్నమాట లిటిల్ బిట్ ఫోమ్ మాత్రమే ఉండాలి పడుకున్నప్పుడు కూడా ప్రాపర్గా అంటే స్ట్రైట్కి పడుకున్నా పక్కకు తిరిగి పడుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ సైడ్కి తిరిగి పడుకున్నారనుకోండి మనం ఏం చేస్తాము కొంతమంది ఒక పిల్లో పెట్టుకుంటారు కొంతమంది రెండు పిల్లోలు పెట్టుకుంటారు కొంతమంది ఇంకెన్నో పిల్లోలు పెట్టుకుంటారు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు పడుకున్నప్పుడు సైడ్కి పడుకున్నా లేకుంటే స్ట్రైట్గా పడుకున్న ఎలా పడుకున్నా సరే ఇప్పుడు మీరు నిలబడినప్పుడు కానీ కూర్చున్నప్పుడు మీ నెక్ ఎలా ఉంది అలాగే ఉండాలి అంటే ఈ షోల్డర్ నుంచి నెక్ వరకు ఉన్న గ్యాప్ని మీరు కవర్ చేయాలి మీరు సైడ్కి పడుకున్నప్పుడు అదర్వైజ్ ఒక పిల్లో అనుకోండి మీ నెక్ ఇలా వెళ్ళిపోతుంది అంటే ఎయిట్ అవర్స్ ఇలా పడుకున్నారు కాబట్టి ఇటు సైడ్ కంప్రెషన్ ఏర్పడింది కాబట్టి ఆటోమేటిక్గా మీకు సర్వైకల్ ప్రాబ్లం వచ్చేస్తుంది చాలామంది ఏం చెప్తారంటే సార్ డాక్టర్స్ పిల్లో పెట్టుకో పిల్లో ఎప్పుడు ఎక్కడ పెట్టుకోవద్దనంటే వాళ్ళు చెప్పింది కరెక్ట్ మీరు వెళ్ళకెళ్ళా పడుకున్నప్పుడు ఈ నెక్కను కర్ర కవర్ చేయడానికి ఒక రోల్ లాగా చేసుకుని ఒక చిన్న పిల్లో పెట్టుకోవాలి అదే సైడ్కి తిరిగినప్పుడు మాత్రం మీరు ఈ షోల్డర్ నుంచి ఇది మొత్తం కవర్ చేయాల్సిందే మీరేం చేస్తారు ఇలా హెడ్ పెట్టుకుని పడుకుంటారు ఇలా వచ్చేస్తుంది మీ హెడ్ చూడండి ఎప్పుడైనా సరే ఇలా పడుకునేసరికి ఆటోమేటిక్గా ఫైవ్ అవర్స్ పడుకునేసరికి నెక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు పడుకున్నా కూర్చున్నా మీరు కూర్చున్నప్పుడు మీ నెక్ ఎలా ఉందో పడుకున్నప్పుడు కూడా అలాగే ఉన్నట్లయితే మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు కాబట్టి ఈ సోఫాల్లో కూర్చున్నప్పుడు కూడా ఏమవుతుందంటే సోఫా ఎలా ఉంటుంది మీకు నీస్ అప్పు వెళితే థైస్ కిందకి వెళ్తుంది అంటే బటక్స్ కిందకి వెళ్తుంది ఇలా అలా ఎప్పుడు కూర్చున్నా సరే టోటల్ వెయిట్ అంతకు టేల్ బోన్ పైన పడుతుంది అంటే ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ కింద ఉన్నటువంటి శాక్రము కాసిక్స్ పైన పడుతుంది కాబట్టి మీకు బ్యాక్ పెయిన్ వస్తుంది కాబట్టి మీరు ఎప్పుడు కూర్చున్నా సరే నీస్ డౌన్వర్డ్గా ఉండాలి అంటే ఈ విధంగా స్లాంటింగ్గా ఉండాలన్నమాట అంటే థైస్ పైకి ఉండాలి నీస్ కిందకు ఉండాలి అందుకనే చాలామంది కార్ డ్రైవ్ చేసినప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంది కార్ డ్రైవ్ కూడా సేమ్ అలాగే ఉంటుంది నీస్ అప్పు వెళుతుంది థైస్ డౌన్కి వస్తుంది అన్నమాట అందుకని మీరు ఏం చేయాలంటే మీరు కారులో అయినా సరే కొంచెం ఇలా ఒక డైమండ్ షే అంటే డైమండ్ కాదు మీకు రెక్టాంగిల్ షేపులో అంటే ఉండేట్ల త్రికోణాస్త్రం అంటే కదా ట్రాంగిల్ షేపులో ఉండేటువంటి ఒకటి ఒక హైట్ కనుక మీరు సీట్ కనుక ఈ విధంగా చేసుకున్నట్లయితే కొంచెం హైట్గా అంటే నీస్ డౌన్ వచ్చేటట్లుగా మీరు కనుక సెట్ చేసుకుంటే ఈవెన్ బైక్ పైన కానీ కారులో కానీ అలా చేసుకున్నట్లయితే మీకు బ్యాక్ పెయిన్ రాదు అదేవిధంగా మీరు ఒక చైర్లో కూర్చోవాలనుకోండి సోఫాలో కూర్చోవాలంటే మీరు వెనక్కి వెళ్ళి కూర్చోవద్దు ముందుకు జరిగి కూర్చోండి ముందుకు జరిగి కూర్చున్నప్పుడు ఏమవుతుంది మీ యొక్క బాడీ వెయిట్ని కాళ్ళు కూడా తీసుకుంటాయి మీరు బాగా సోఫాలో ఆనుకుని ఇలా కూర్చున్నప్పుడు కూర్చున్న బాగుంటుంది కానీ టోటల్ వెయిట్ అంతా కూడా స్పైన్ పైన లోయర్ లంబార్ రీజన్ పైన పడి లేచేటప్పుడు అది ప్రాబ్లం ఇస్తుంది కాబట్టి సోఫాలు అవాయిడ్ చేయి అంటే అవాయిడ్ చేయమని కాదు సోఫాలో కూర్చున్నప్పుడు కూడా కూర్చునే విధానం ఉంటుంది పడుకునే విధానం ఉంటుంది అది మనం ప్రాక్టికల్గా మనం చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది కానీ మరీ సాఫ్ట్గా ఉండేట పరుపులు కానీ సోఫాలు అది బ్యాక్ పెయిన్కి కారణ హేతువులు కాబట్టి వద్దు కాకుండా

the location of that would be in hyderabad so we are not sure yet whether something like this can even happen in a different city away from hyderabad so um, this has been a really illuminating conversation for me it was a pleasure listening to him speak and i learned a lot from him i hope you did too until i see you in my next video this is chinmay saying bye-bye